మైలాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్లోని సంజయ్ గాంధీ నగర్లో స్వయంభుగా వెలిసిన శివసాయి ఆలయంలో శివుడు గత 40 ఏళ్లుగా ఘనంగా అభిషేకాలు అర్చనలు జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు వెంకట్, ఆలయ చైర్మన్ పనిగంటి హనుమంతు, కిషన్ మల్లేష్ శశిధర్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది సంజయ్ గాంధీ నగర్. ఈ బస్తీవాడి 42 సంవత్సరాలు అవుతుంది. 1980-81లో బస్తీ నిర్మించడం జరిగింది. అప్పుడు ఇది గుడిసెల ప్రాంతము. చాలా పేదవాళ్ళు ఉండేవంటి బీదలు ఉండేవంటి బస్తీ గుడిసెల ప్రాంతం ఉన్నప్పుడు, అప్పుడు 1980-81లో ఈ యొక్క శివాలయము, ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. 42 సంవత్సరాలు, ఇప్పుడు 43 సంవత్సరం అవుతుంది. అప్పటి నుండి మేము ఇక్కడే బస్తీలో నివాసం ఉండి ఏదో అప్పుడు వృత్తపత్యం మేము చేసుకుంటూ వస్తున్నాము. ఇది అప్పటి నుండి 43 సంవత్సరాలు ఉంది. కొంచెం అంచల విధిగా చేసుకుంటూ రాగా తర్వాత గుడి కార్ చేయాలి, డెవలప్ చేయాలి చేయాలని చెప్పేసి ఆర్పి శర్మ గారు అని ఉండే పంతులు గారు, అయ్యా నీకు 2 సంవత్సరాలు ఇస్తాము, దీన్ని జర బాగా డెవలప్ చేసి పంతులు అన్నాము. 20 సంవత్సరాల పై చెప్పినాం పంతులకి. ఇప్పటికీ అంటే దీనికి ఎవరు పూనుకొని పెద్దగా ఎత్తున గుడి మంచి కడదాము అని అంటే ముందుకు ఎవరు వస్తలేరు. అట్లాంటిది కనీసము ఇలా పంతులకు నీళ్ళ కూడా లేకుండే చాలా ఇదిగా ఉండే. ఇంటి ఎదురుగా ఉంటాడు మల్లేష్, అతని స్వయంగా అతని ఇంట్లోకి బోర్ వేసుకొని అతని కరెంటు పెట్టి పైప్ వేసి గుళ్ళు కడగడానికి పంతులకు నీళ్ళు ఇవ్వడము మల్లేష అతను ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది ఇట్లా జరుగుతుందని చెప్పేసి మన కార్పొరేటర్ అంటే 129 డివిజన్ కార్పొరేటర్ మంత్రి సదనాన్న గారికి దృష్టికి తీసుకపోవడం జరిగింది. అన్న మరి ఇట్లా సంగతి మేము మనిషిని వేసుకొని కొంచెం బోర్ వేస్తాము, దాని మోటార్ కావాలి అన్న అంటే అన్న సొంత డబ్బులతో 2 లక్షల రూపాయలు ఖర్చు, అది 1400 ఫీట్లు వేయించాం బోరు. దానికి దానికి ఇస్టిమేట్ చేపిస్తే బోర్కు మోటార్ పైప్ కవన్నిటికీ 1 లక్ష 2 లక్షల రూపాయలు అవుతుంది అన్న. దాతలు మా ఇప్పుడు ఈ మేము ఇప్పటికే 3.5 లక్షలు మొత్తం కాదన్న, ప్రజలు ఇప్పటికి ఇవ్వలేరు. దయచేసి మీరంటే అరే నేనున్న బస్తీ మీరు ఎందుకు బాధపడని తన సొంత డబ్బులతోని 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొన్న మోటార్ తీసుకొచ్చి ఇక్కడ 2 రోజులు 3 రోజులు తిరిగి అన్న దగ్గర ఉండి నిన్న మోటార్ శివరాత్రికి ఖచ్చితంగా 1 రోజు ముందు నీళ్ళు నేను తాపి ఇక్కడ అందరికీ గుడికి అభిషేకం చేపిస్తాయి నీళ్ళతోనే అని చెప్పి అన్న చెప్పడం జరిగింది. శుభోదయం అందరికీ. అందరికి కూడా మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రి పర్వకాల శుభాకాంక్షలు అందరికి కూడాను. ఈరోజు మాఘమాసము, మహాశివరాత్రి అందులోనూ త్రయోదశితో కూడుకున్నటువంటి మహాశివరాత్రి. ఎప్పుడు కూడా సర్వసాధారణంగా ఇట్లాంటి శివరాత్రి కొన్ని సంవత్సరాల పాటుగా వస్తుంది, తర్వాత వస్తుంది. ఈరోజు అటువంటి శని త్రయోదశితో కూడుకున్నటువంటి మహాశివరాత్రి. ఈరోజు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, అంటే ఆ యొక్క శివుని కొలిస్తే కనుక ఐశ్వర్యం వస్తుందంట. అంటే ఆ యొక్క శనీశ్వరుడు అంటే త్రయోదశి, శనీశ్వరునికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి వారం ఏంటంటే శనివారము. అందులోనూ కూడా శని త్రయోదశి ఈరోజు. అంటే ఆయనకే మనకి ఆయురారోగ్యాలు కలిగించేటువంటి ముక్తి ప్రదాత శనీశ్వరుడు ఈరోజు. ఆ వారంతో కలిసినటువంటి ఈరోజు మహాశివరాత్రి. ఈరోజు ఆ యొక్క శనీశ్వరునికి తైలాభిషేకం మరియు మహా శివలింగానికి పంచామృత రుద్రాభిషేకం చేసుకున్నట్టయితే కనుక సంపూర్ణటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయి. మరియు జాతక చక్రంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ విధంగా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కావున ఇక్కడ మన హరిహర క్షేత్రం సంజయ్ గాంధీ నగర్ షాపూర్ నగర్లో కొన్ని సంవత్సరాల పాటు అంటే చాలా పురాతనమైనటువంటి ఇది శివాలయం. ఇక్కడ సుమారుగా మేము ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటున్నాము. ఇంతింతయ్యబడ్డంతగా ఈ ఆలయము చాలా అభివృద్ధిగా అవుతుంది. భక్తులంటూ కోరికలన్నీ కూడా నెరవేరుతుంటాయి. ఇక్కడ శివాలయము అనగా శివుడు మాత్రమే కాకుండా శివ పంచాయతనం, అంటే ఆ యొక్క శివుడు ఎక్కడైతే ఉందో అంటట్టారిగా త్రిపుసుందరి దేవితో కూడినటువంటి శివ పంచాయతను, లలితాదేవి, వినాయకుడు మరియు అన్నపూర్ణాదేవి మరియు నందీశ్వరుడు మరియు విష్ణుమూర్తితో కూడుకున్నటువంటి శివ మహాపంచాయతము, చాలా విశేషమైనటువంటి ఈ యొక్క శివాలయము. భక్తులందరూ కూడా వచ్చి ప్రతిరోజు కూడా మరియు కార్తీక మాసాల్లో కూడా చాలా విశేషమైనటువంటి ఆ యొక్క భక్తులు వస్తుంటారు. ఈరోజైతే ఇంకా మహాశివరాత్రి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా. మరియు ఈ యొక్క అభిషేకాలు ప్రాతకాలం 4 గంటల నుంచి మొదలయ్యి మరియు 1 గంటల వరకు అభిషేకాలు చేస్తాము. తదనంతరము స్వామివారికి ఈ విధంగా అలంకరణ చేసి తర్వాత సాయంకాలము అర్చనలు చేస్తాము. మరియు లింగోద్భవ అభిషేకము అంటే ఆ యొక్క శివుడు ఉద్భవించినటువంటి సమయం ఏంటంటే ఈరోజు మహాశివరాత్రి మాఘమాసంలో. కాబట్టి ఈరోజు మాత్రమే ఆ యొక్క పరమశివునికి తులసీదళం అనేది సమర్పించడం జరుగుతుంది శివాభిషేకం చేసుకొని. మరి విష్ణుమూర్తికి మారేడు పత్రం, అంటే శివునికి ప్రీతికరమైన మారేడు పత్రము, విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి తులసీ పత్రం. కానీ
ఆ విధంగా శివకేశవుడు ఇద్దరు కూడా ఒకటే అంటే ఆ యొక్క భేదము లేదు శివుడుకు విష్ణుకు మూర్తికి భేదం లేదు కాబట్టి ఈ రోజున ఆ యొక్క ఇద్దరు కలియక ఉంటుంది కాబట్టి ఈ రోజున ఆ యొక్క శివలింగానికి తులసి దళము మారేడు పత్రము ఆ యొక్క విష్ణుమూర్తికి మారేడు పత్రంతో నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ GS9 టీవీ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ స్టోర్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 టీవీ